హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలూ సెట్. ఈరోజైతే నేను మా ఇంట్లోకి నేను రీసెంట్గా లైక్ సెప్టెంబర్లో తీసుకున్నాను 4 బర్నర్ స్టవ్ క్రోమా వాడితి. సో దీని రివ్యూ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, తీసుకున్న వెంటనేనే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కాదు ఇది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ కూడా ఉందన్నమాట ఇందులోనే. ఈ ఆటోమేటిక్ బటన్ అయితే నాకు సరిగా వర్క్ అవ్వలేదండి. 2 బర్నర్స్కి అయితే ఇది పనిచేసింది, 2 బర్నర్స్ అయితే దాంతో పనిచేయడం లేదు. చూపిస్తున్నా చూడండి, 4 సైజెస్ ఉన్నాయి కదా, పెద్ద వాటికి రెండింటికి కూడా అవ్వలేదు నాకు. అదొక ప్రాబ్లం అనిపించింది. అండ్ ఆ బర్నర్ది వాడు ఇచ్చినది కూడా జస్ట్ అలా ప్రెస్ చేస్తే వస్తుంది కదా, అది ప్రెస్ చేస్తుంటే ఒక్కొక్కసారి లోపల స్టక్ అయిపోతుంది. సో అది కూడా అంత మంచిగా అనిపించలేదు. నేను రీసెంట్గానే కంప్లైంట్ కూడా రేజ్ చేసిన. సో చూడాలి మరి ఏం చేస్తారో వాళ్ళు, వస్తామని అయితే చెప్పారు. సెకండ్ది వచ్చేసి మెయింటెనెన్స్. ఖచ్చితంగా ప్రతిరోజు, అంటే జనరల్లీ మనం స్టవ్ అయితే రోజు క్లీన్ చేసుకుంటాము, నైట్ అలవాటు ఉంటుంది, నైట్ కిచెన్ క్లీన్ చేసుకునేటప్పుడు స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాం. బట్ అలా కాకుండా ప్రతిరోజు డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. లైక్ ఏదో కాలిన్ అది స్ప్రే చేసుకొని, గ్లాస్ టాప్ కాబట్టి చేసుకోవాలన్నమాట కంపల్సరీగా క్లీనింగ్. ఇంకొకటి ఏంటంటే, ఈ బర్నర్స్ చుట్టూత ఆ స్టీల్ లేయర్ ఇస్తారు కదా, స్టీల్ ప్లేట్ లాంటిది, వాడు ఇచ్చేటప్పుడు బ్లాక్ది కోటింగ్ ఉంది, అది ఒక 2-3 మంత్స్కి అది పోవడం స్టార్ట్ అయిందనమాట. అది క్లీన్ చేసినప్పుడల్లా అది పోతుంది. దాన్నేమో నేను మంచిగా క్లీన్ చేయలేకపోతున్నా, అది పోవడం వల్ల, పోతే మంచిగా ఉండదని అక్కడక్కడ లిక్విడ్ మంచిగా జల్లి అట్లా క్లీన్ చేసిన, దానివల్ల మంచిగా కనిపించలేదు. సరే అని క్లీన్ చేస్తుంటేనేమో అదంతా ఊడిపోతుంది, అదొకటి నచ్చలేదు. బట్ మనం స్టవ్ మెయింటెనెన్స్ కోసం అయితే ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసుకోవాల్సిందే. గ్లాస్ టాప్ క్వాలిటీ అయితే మంచిగానే ఉంది, అదైతే రిమార్క్ ఏం లేదు ప్రజెంట్ అయితే. అండ్ నేను చెప్పాను కదా కంప్లైంట్ రేజ్ చేశానని చెప్పి, వాడు ఏమన్నాడంటే స్పేర్ పార్ట్స్ ఆర్డర్ పెడుతున్నా మేడం, వచ్చి నేను రిజాల్వ్ చేస్తా అన్నాడు. చూస్తాను, ఆ రివ్యూ కూడా నేను మీకు ఇస్తాను, ఏం చేశాడో ఏంటో అని అని చెప్పి. ఇదైతే 4 బర్నర్ స్టవ్ ఇంట్లోకి కావాలి కంపల్సరీగా అన్ని తీసుకున్నాను. లైక్ పొద్దున్నే ఆఫీస్ వెళ్ళేటప్పుడు అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు అన్నట్లు. బట్ నేను స్క్వేర్ షేప్లోది తీసుకున్నాను కదా, ఐ సజెస్ట్ రెక్టాంగిల్ షేప్లో ఉంటున్నాయి ఇప్పుడు. లైక్ ఇది కూడా బాగానే ఉంది, ఓకే, మోడల్ ఈజ్ ఫైన్. బట్ నేను అనుకుంటున్నా రెక్టాంగిల్ షేప్లో ఉండేదైతే కొంచెం 4 బర్నర్స్కి మధ్యలో కూడా కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది, అది కూడా ఇంకా మంచిగా ఉంటుందేమో అని అనిపించింది. ప్రజెంట్ అయితే నేను మరీ అంత పెద్ద పెద్ద వంటకాలు ఏం చేయలేదు కాబట్టి నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు. ఒకవేళ చేయాల్సి వస్తే ప్రాబ్లం వస్తుందేమో అని అయితే అనిపించింది, అదొక్కటి చూసుకోండి. అండ్ తీసుకున్న తర్వాత నాకైతే పనులు అవి మంచిగా ఫాస్ట్గానే అయిపోయినాయి, ఎందుకంటే 4 స్టవ్స్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. అండ్ ఫ్లేమ్ అది మంచిగానే వచ్చింది. ఇన్స్టాలేషన్కి వాళ్ళు ఏం రాలేదండి, ప్యాక్ చేసి ఇచ్చేసారు, మేమే జస్ట్ అది ఆన్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసుకున్నాము, ఈజీయే. అండ్ సిలిండర్ నేను విడిగా తీసుకున్నాను. అండ్ ఇవి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకునేవి కూడా రౌండ్ వచ్చినాయి, ఇవి కూడా మంచిగానే అనిపించింది క్వాలిటీ. టాటా ప్రోడక్ట్ కాబట్టి నేను ట్రస్ట్ చేస్తున్నా మంచిగా ఉంటుందని. ఇదే అండి, ఆ చుట్టూతా స్టీల్ దాని లేయర్ మాత్రం పోవడం మంచిగా అనిపించలేదు, చూడటానికి ఎలా అయిపోతుందో ఏమో స్టవ్ అని అనిపించింది. ఇదే అనమాట నేను ఇచ్చే రివ్యూ. అయితే మీరు కనుక రీసెంట్గా ఏదైనా స్టవ్స్ తీసుకుంటే ఏది మంచిగా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మన వీడియో చూసిన వాళ్ళలో తీసుకునే వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఎట్లాంటివి తీసుకోవాలి ఏది అనేది వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది కాబట్టి తప్పకుండా చెప్పండి. ఇదే ఇవాళ వీడియో. అయితే హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.